ఇదనమాట చిన్నప్పటి నుంచి నవీన్ పుట్టింది నవీన్ పుట్టింది పెరిగింది ఇక్కడే అనమాట మొత్తం జరిగినటువంటి విషయం ఇంట్లోనే జరిగింది మనం ముందుగా చూసుకుంటే వాళ్ళ బ్రదర్ మనతో పాటు ఉన్నారు వాళ్ళ బ్రదర్ ఒకసారి ఈ విషయాలన్నీ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు చెప్పు ఇది జస్ట్ స్మాల్ ఇల్ అన్న అంటే చాలా పేద కుటుంబం ఇంకా అందరం అంటే గవర్నమెంట్ నుంచి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇల్లు వచ్చింది సొంతంగా కట్ కట్టుకున్నది ఏంలే జస్ట్ పెయింటింగ్ గీటింగ్ అది మా అన్న ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు ఫోటో అది అంటే అప్పుడు డాడీ అన్న ఇంకా స్టడీ చేసుకోవాలి చిన్నప్పుడు ఉన్నప్పుడు డాడీ అట్లా దేశం పూర్త అట్లా ఛత్తీస్గఢ్ తీసుకుపోయి ఇట్లా అక్కడ పని చేసుకొని ఉండేటోళ్ళం చిన్నప్పుడు అది తర్వాత ఇంకా ఫొటోస్ అంటే అన్న ఫొటోస్ అంటే అన్నతమ్ము పాస్పోర్ట్ అయితే ఇది ఒకటి ఇంకా ఆయన కాలేజ్ దగ్గర దిగింది ఈ చిన్న ఫోటో అంతే ఆయన దగ్గర ఉన్నది ఇంకా ఆయన ఫోన్లో చాలా ఫోటోలు ఉన్నాయి కానీ ఇంకా ఫోటో అంటే మేము తీసుకోవాలి ఆయన ఫోన్ దొరకాలి తర్వాత ఈయన ఒక్క ఫోటో ఉంది సంక్రాంతికి వచ్చినప్పుడు అమ్మతో దిగింది ఒక్క ఫోటో ఉంది ఖాళీ అమ్మతో సంక్రాంతికి ఇట్లా పొంగలి అప్పుడు దిగింది గడిపారు మీరు బ్రదర్స్ బ్రదర్స్ అంటే ఇంకా అన్న టెన్త్ తర్ అంటే ఇక్కడనే గడిపినాం అంటే ఒక మ్యాక్సిమం ఎయిటీన్ ఇయర్స్ ఇక్కడనే అంటే ఒక టూ త్రీ ఇయర్స్ అట్లా ఇంకా దోషం పుడత అప్పుడు తినడానికి కూడు లేకుండా అట్లా అని అక్కడ పోయినాం తర్వాత ఇంకా స్టడీస్కి ఇక్కడ నుంచి చారకొండ చదువుకున్న తర్వాత సిటీకి అట్లా కలవకటిల్లా మంచి మా డాడీ నా కొడుకులకి ఇట్లా నార్లాగా ఇట్లా ఈ ఇలాంటి పని చేసుకొని బతుకొద్దు నా కొడుకు మంచి పొజిషన్లో రావాలని మా డాడీ చేసి అక్కడ మంచి స్కూల్లో ఇంకా డాడీ కష్టపడి చదివిపించి ఆ స్కూల్లో పెట్టిండు తర్వాత అన్న కూడా ఇంత ఆయన స్టడీ మంచిగా ఉంది అన్ని మ్యాథమెటిక్లు అన్ని ఎంపీసీ తీసుకొని మంచిగా వస్తుంది చదువుకుంటుండని చెప్పి తర్వాత అక్కడ జాయిన్ చేయడం జరిగింది హైదరాబాద్లో తర్వాత ఆను చైనా ఆయన కష్టంతోని కష్టంతో నాలెడ్జ్తో తర్వాత యూనివర్సిటీలో అది మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఆయన అట్లా సీట్ కొట్టడం జరిగింది ఏం సెట్లా అక్కడ నుంచి ఇంకా అయిపోతుంది ఇంకా టూ మంత్స్ అయిపోతుందని డాడీకి ఫోన్ చేసి చెప్పడం నువ్వు ఆప ఇప్పుడు నా నాతోని అయితే డాడీ ఇద్దరు అన్న దాంట్లో ఇద్దరికి ఒక సౌకర్యాలు వస్తుంది అది అయితే బ్రదర్కైనా అవుతుంది పెద్దోనికైనా అవుతుంది లేకుంటే చిన్నవనకైనా అయితే నేను అనుకున్న అన్న ఎట్లయినా ఇంత పెద్ద చదువు చదువుతుండే ఇంకా సిక్స్టీన్ ఇంకా సిక్స్టీన్ అవర్స్ చదువుతుంది ఇంకా వన్ టూ మంత్స్ అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతుంది ఏంది ఆఫ్టర్ ఆల్ ఇంకా ఓపెన్ ఇంటర్ కూడా రాయొచ్చు కదా ఆ మైండ్ సెట్తో ఓపెన్ డిగ్రీ కూడా రాయొచ్చు కానీ నేను డ్రాప్ అన్నకి చౌపించి అట్లా అని చెప్పిన అన్నకి డాడీకి సరే ఇంకా ఆయనకు చవిపిస్తామని డాడీ చెప్పిండు తర్వాత ఇంకా టూ మంత్స్లో అయిపోతాను టైంలో నమ్మిచ్చి పిలిపించి గొంతు కోయం జరిగింది ఫ్రెండ్ అని నమ్మిపోతాం కానీ ఇంత ఘోరంగా చేశాడు అనుకోలే హరికృష్ణ అని జస్ట్ ఒక అమ్మాయి మ్యాటర్లా అమ్మాయి ఒక ఇంటికొడ్ లాంటిది కానీ ఇంత గట్టిగా పట్టుకొని ఒక అంత డిప్రెషన్లో పోయి చేయడం అవసరం లేదు ఈ కాలంలో మంది కానీ గర్ల్ ఫ్రెండ్ లేవరు ఎక్సెల్ లేవరు ఇంకొక ఇది కాకుండా ఇంకోటి అనుకోని ఆ మైండ్ సెట్తో జస్ట్ అట్లా వదిలేసి అరే ప్ర ఆయన చేయకు నేను చేసుకుంటా సరే ఇట్లా ఒక చౌమీయ కొట్టి నువ్వు వెళ్ళిపోరా చెయ్యకరా ఇంకోసారి కొడతారా అప్పుడు చేస్తారా అని చెప్పి ఒక్కసారి ఇట్లా మా వాళ్ళకి ఇంత చిన్న మా అన్న చెప్పాలి ఇంత నాకు తెలుసు కానీ ఇంకా అయిపోయింది అప్పుడు జమానా మ్యాటర్ అయిపోయింది అనుకున్నాం కానీ ఇంత అనుకోలే అసలు తెలుసు అమ్మాయికి మ్యాటర్ మ్యాటర్ లవ్ మధ్య ఉన్నది దానివల్ల మాకు తెలియదు అది అలాంటి విషయం అది ఇద్దరికి ఉందని తెలియదు కానీ జస్ట్ అందరు మనకి ఇంత తెలియదు ఆయన చదివే సిటీ లా నేను ఉండేది ఇక్కడ పల్లెటూరులో నేను అప్ అండ్ డౌన్ చేసుకుంటా ఇప్పుడు ఉన్నప్పుడు సగం స్టోరీ ఇట్లా ఇట్లా నవ్వుకుంటే చెప్తాడు నిజమో ఆవుదామో స్టోరీ చెప్తుంటే మనకు అర్థం కాదు అది మనం అనుకుంటా అన్న జస్ట్ ఫండ్ కోసం చెప్తున్నాం కానీ అట్లా అనుకుంటాం కానీ ఇంత నిజంగా అవుతుందని మాకు తెలియాలి పూర్తి పూర్తిగా చెప్పండి ఇప్పుడు చివరిగా చెప్పండి పూర్తి లాస్ట్లో ఒకవేళ డిమాండ్ మీ డిమాండ్ ఒకవేళ ఫలించకపోతే సాటిస్ఫై అయిపోతే నిర్ణయం తీసుకుంటారు ఇంకా మాకైతే న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం జరగకపోతే మేము అబ్దుల్పురా పోలీస్ స్టేషన్ ముందనే ఇంకా ఫ్యామిలీ నెంబర్స్ అందరం సూసైడ్ చేసుకొని అదే తప్ప ఇంకా మాకు వేరే దిక్కు లేదు ఇంకా మేము ఎవరికి ఏం చెప్పుకోలేం మా బాధ ఇంకా ఏం చెప్పలేము తినడానికి లేదు ఇంకా రాణికి పోనీకే ఇబ్బంది అయ్యి ఇంకొంతోని ఇంకా అట్లా పైసలు ఇప్పించుకొని పోవాలి ఇంకా అన్నకు న్యాయం ఏదో ఒక జరగాలని నమ్మకంతోనే పోతున్నా అతల ఆయనతోని అవతలతోని ఇట్లా జస్ట్ పైసలు ఇప్పించుకొని ఈ బాధలు ఉన్నామని మా అన్న ఫోటో ఎయిత్ క్లాస్లో చిన్నప్పుడు మధ్యలో ముగ్గురు ఎవరు ముగ్గురు ఉన్నారు అంటే జస్ట్ అప్పుడు ఫ్రెండ్స్ తర్వాత సంక్రాంతికి వచ్చినప్పుడు లాస్ట్ పిక్ ఇది ఇంకా ఆయన గుర్తుగా ఉన్నది లాస్ట్ ఫోటో సంక్రాంతికి వచ్చినప్పుడు మమ్మీతో ఉన్నప్పుడు పొంగలికి ఫిఫ్టీన్కి ఇట్లా దిగింది లాస్ట్ ఇంటికి వస్తే ఆయన ఎక్కువ రోజులు ఉండడు ఎందుకంటే ఆయనకి స్టడీస్ మీద హోప్స్ ఎక్కువ జస్ట్ ఏదైనా ఉంటే ఇయర్కి కాల్ జస్ట్ దసరాకి ఇంకా వస్తే ఇంకా మా ఇది రాముల సీత జరుగుతుంది రామ జాతర జరుగుతుంది అప్పుడే వస్తాడు లేకుంటే సంక్రాంతి కూడా అంత ఈ సంక్రాంతి కూడా రానని చెప్పిండు డాడీ ఫోన్ చేసిండు దా ఇంకా టూ మంత్స్లో ఇట్లా అయిపోతుంది కదా జస్ట్ ఇట్లా దా ఇంకా ఫెస్టివల్ ఉంది అని పిలిచిండు డాడీ అట్లా డాడీ అక్కడ నుంచి ఫోన్ చేసి తిడితేనే అన్న వచ్చింది రాకపోయేటాడు అమ్మా ఇంకా ఇంకా చెప్పాల్సింది ఏం జరుగుతుంది ఇంకా సింపుల్గా ఒకటే మాట ఇంకా ఇంతమంది ఇంకా మీడియా సపోర్ట్తోనే మాకు ఇంత జరుగుతుంది అట్లనే ఇంకా సాల్ అదే మాకు మా మనసుకు అయితే జరుగుతుంది ఆయనకైతే శిక్ష పడుతుంది అని మేము గ్యారంటీగా నమ్ముతున్నాం ఎట్టి పర్సెంట్ శిక్ష అయితే ఆయనకు పడుతుంది శిక్షనే పడుతుంది అది ఎట్టి పర్సెంట్ అటు పోయి ఇటు పోయి వాళ్ళ డాడీ హస్తం కూడా వాళ్ళ డాడీ ఇంత మైండ్ సెట్ వాళ్ళ డాడీదైతే అయితే మంచి ఉంది వాళ్ళ డాడీ ఒక నమ్మకంతో పంపించింది కొడుకు కొడుకుకి ఇట్లా నువ్వు పో నేను నుంచి తీసుకొని వస్తాను అని చెప్పి వాళ్ళ డాడీ ప్లానింగే అంతా ఇంకా వాళ్ళ డాడీ కూడా హస్తం ఉంది అనుకుంటున్నాం మేము దీంట్లో దీంట్లో ఎందుకంటే ఆయన చెప్పి ఆయన నేనే పంపించినా అని చెప్పింది కానీ పంపించినా అని చెప్పింది కానీ ఇంక నుంచి నేను తీసుకొస్తున్నాను అని కూడా చెప్పి పంపించాను అది బాధగా ఉంది హరికృష్ణకి ఎట్టి పర్సెంట్ అయితే ఉరిశిక్ష పడుతుందో మేము కోరుకు నమ్మకం ఉంది మాకు పోలీస్ దగ్గర నుంచి అది వస్తుంది మాకు అది చేస్తారు ఉరిశిక్ష పడుతుంది అని మాకు ఆ నమ్మకం ఉంది అందుకు మేము డిమాండ్ ఏం చేసే మాకు జరగాల్సింది న్యాయం గవర్నమెంట్ చూసుకుంటుంది సాయిశ్రీ మేడం మాకు ఆ నమ్మకం ఉంది మేడం ఆ రోజు చెప్పినందుకు మేము అంతా వచ్చినాం మేడం అందరు పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మకంతోనే మేము ఒక ఇట్లా గొడవ చేయకుండా నమ్మకంతోనే వెనకాల రిటర్న్ వచ్చినాం అంతే సార్ ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో మాకు నమ్మకం న్యాయం జరుగుద్ది అనే నమ్మకంతోనే డిఎస్పీ గారు మీద నమ్మకంతోనే మేము ఇప్పటివరకు ఉన్నాము అటువంటిది ఏమన్నా జరగకపోతే అబ్దు అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ దగ్గర మేము ముగ్గురు అక్కడే ఉండి ధర్నా చేసి ఒక పెట్రోల్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ఆత్మహత్య కూడా చేసుకోవడానికి మేము వెనకాడము మా ఊరు ప్రజలు కూడా మాతో పాటు వస్తారని చెప్పేసి వీళ్ళు చాలా స్ట్రాంగ్గా చెప్పడం జరుగుతుంది సో ఇటు ఈ విషయం ఎంతవరకు వెళ్తుంది ఏ విధంగా నిర్ణయం అనేది బయటకు వస్తుంది దాని మీద ఒకసారి వేచి చూద్దాం థ్యాంక్ యూ అన్న మా అన్న ఫోటో ఎయితులా ఓకే ఎనిమిదో తరగత ఎయిత్ క్లాస్ లో ఓకే చిన్నప్పుడు మధ్యలో ముగ్గురు ఎవరున్నా ముగ్గురు ఉన్నారు అక్కడ అంటే జస్ట్ అప్పుడు ఫ్రెండ్స్ తర్వాత సంక్రాంతికి వచ్చినప్పుడు లాస్ట్ పిక్ ఇది ఇంకా ఆయన గుర్తుగా ఉన్నది లాస్ట్ ఫోటో సంక్రాంతికి వచ్చినప్పుడు మమ్మీతో ఉన్నప్పుడు పొంగలికి ఫిఫ్టీన్కి ఇట్లా దిగింది లాస్ట్ ఎప్పుడైనా ఇంటికి వస్తే ఎన్ని రోజులు ఉంటాడు ఇంటి ఇంటికి వస్తే ఆయన ఎక్కువ రోజులు ఉండడు ఎందుకంటే ఆయనకి స్టడీస్ మీద హోప్స్ ఎక్కువ జస్ట్ ఏదైనా ఉంటే ఇయర్కి కాల్ జస్ట్ దసరాకి ఇంకా వస్తే ఇంకా మా ఇది రాములో సీత జరుగుతుంది రామ జాతర జరుగుతుంది అప్పుడే వస్తాడు లేకుంటే సంక్రాంతి కూడా అంత మ్యాక్సిమం ఈ సంక్రాంతి కూడా రానని చెప్పిండు డాడీ ఫోర్ చేసిండు దా ఇంకా టూ మంత్స్లో ఇట్లా అయిపోతుంది కదా జస్ట్ ఇట్లా దా ఇంకా ఫెస్టివల్ అయింది అని పిలిచిండు డాడీ అట్లా డాడీ అక్కడి నుంచి ఫోన్ చేసి తిడితేనే అన్న వచ్చింది లేకుడు రాకపోయేటోడు మీరు ఏమన్నా చెప్పాను ఇంకా ఇంకా చెప్పాల్సింది ఏం జరుగుతుంది ఇంకా సింపుల్గా ఒకటే మాట ఇంకా ఇంతమంది ఇంకా మీడియా సపోర్ట్తోనే మాకు ఇంత జరుగుతుంది అట్లనే ఇంకా సాల్ అదే మాకు మా మనసుకైతే జరుగుతుంది ఆయనకైతే శిక్ష పడుతుందని మేము గ్యారంటీగా నమ్ముతున్నాం